हेलो फ्रेंड्स, वेलकम टू ईक्षिस किचन। కొన్ని రీజన్స్ వల్ల మేము ఛానల్ నేమ్ చేంజ్ చేసామండి, టేస్టీ ఫుడ్ నుండి ఈక్షిస్ కిచెన్కి చేంజ్ చేసాము. ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. అండ్ టుడేస్ రెసిపీ ఈజ్ సేమియా కేసరి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. జస్ట్ కాజును రోస్ట్ చేసుకోవడానికి ఘీ యాడ్ చేసామండి. ఇప్పుడు ఆ ఘీ అనేది హీట్ అయ్యాక 10-15 కాజు అనేటివి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్లోనే మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి కాజు అనేటివి. ఇప్పుడు ఆ కాజుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆ ప్యాన్లోనే బాంబినో సేమియా 1 కప్ తీసుకున్నాము, అది యాడ్ చేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి 2-5 మినిట్స్ పాటు. జస్ట్ 5 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలండి సేమియాని. కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక రోస్టెడ్ సేమియాని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏదైతే సేమియాని మెజర్ చేసుంటామో ఆ కప్తోనే 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. 2 మినిట్స్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, వాటర్ అండ్ ఫుల్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం సేమియా అనేది కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ సేమియా తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ షుగర్ బాగా సరిపోయిందండి. కాకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్వీట్ యాడ్ చేసుకోండి. 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ కూడా తీసుకోవచ్చు. కొంచెం హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే 1/2 కప్ షుగర్ సరిపోతుంది. ఇప్పుడు 2 డ్రాప్స్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, పిల్లలు కలర్ఫుల్గా కనిపిస్తే బాగా తింటారని చెప్పి యాడ్ చేసాం అంతే. కలుపుతూనే సేమియా అనేది అడుగంటకుండా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పొడి అంటే 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన రెసిపీస్ ఏమన్నా మేము అప్లోడ్ చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మేము తప్పకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. మనం సేమియా కేసరి చేసుకునేటప్పుడు ఇదే ఇంపార్టెంట్ టిప్ అండి. మనం మధ్యలో ఘీని యాడ్ చేస్తూ కలుపుతూ కుక్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ సేమియా కేసరి అనేది వస్తుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని గార్నిష్ చేసుకొని ప్లేట్లోకి వేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ అండ్ పర్ఫెక్ట్ సేమియా కేసరి ఈజ్ రెడీ. మేము చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డోంట్ ఫోర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.